రహిస్తున్నందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచ్చు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి మే నెల పదకొండవ తేదీ ధ్యానాన్ని విందాం మేము నిప్పులలో నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు ఈ మాటలు అరవై ఆరవ దావీదు కీర్తనలో పన్నెండవ చరణంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనం గమనించగలం వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడు విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలసిన తర్వాత గిలగింతలు పెట్టే మంద మారుతం లాంటిది కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వారు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడా లేదో ఎవరికీ తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాడు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలోచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి గాలివానికి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరికి ఎత్తి పడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెను తుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికాయన కన్నులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెను తుఫాన్లు భయాల గాలివానలు కలవరిపరిచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చీకటి రాత్రి చరచర చిందులేసింది చివరికాయన కన్నులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖములో కుంగింది మానసం నేల కొరిగింది ఆవరించింది అంతా శూన్యం నిస్పృహ వెన్ను తట్టి ధైర్యపరిచేవారు లేరు చివరికాయన కళ్ళు తెరిచాడు సద్దుమణిగింది ఆయనే దేవుడు ఆయనే మన దేవుడు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయ్యుండునుగాక ఆమెన్ మన ప్రభువైన క్రీస్తుయేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు